సుమారు 6 నెలల నుంచి అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఇటు వెళ్తున్నారు అని 4 రోజులు ఇంకొక పార్టీలోకి వెళ్తున్నారని 4 రోజులు ఇలా ఎవరు కన్వీనెంట్గా ఉండే విధంగా వారు చెప్పుకుంటూ వచ్చిన మాట వాస్తవం. 6 దశాబ్దాలు పైగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని ఏదైతే తెలంగాణ బిడ్డల కలలు కన్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా కాదని ఏదైతే నమ్మి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అధికారాన్ని ఇచ్చారో, ఇచ్చిన లగాయితు సుమారు 9.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ఏమి తెలంగాణ బిడ్డలు కోరుకున్నారు, ఏ తెలంగాణ వస్తే మా ఆత్మగౌరవం నిలబడతది అనుకున్నారో అది ఏదీ కూడా ఈనాడు తెలంగాణ బిడ్డలకు తక్కలేదు అనేది ముమ్మాటికి నిజం. ఏదో నన్ను పార్టీ నుంచి బయటికి పంపించారనో, నాకేదో పదవులు ఇవ్వలేదనో, జూపల్లి గారిని అవమానపరిచారనో, వేదిక మీద ఉన్న ముఖ్యుల్ని వివిధ సందర్భాల్లో అవమానపరిచారనో, ఇబ్బందులు పెట్టారనో అంశం ప్రధానమైంది కాదు. కేవలం తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుందని ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ఏ నిధులు నీళ్లు నియమకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలి అని పోరాటం చేసిన ఈనాడు అధికారంలో రాష్ట్రంలో ఉన్న పెద్దలు అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలతో మలుచుకున్నారో, నడుచుకుంటున్నారో, గౌరవిస్తున్నారో, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లే. ఎందుకంటున్నానంటే ఏదైతే జనవరి 1 నాడు నాకేదో పదవులు ఇవ్వలేదనో, నేనేదో అధికార పార్టీలోకి వెళ్ళాలనో, ఇతరత్రో కాకుండా తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం ఏదైతే మిస్ అవుతున్నామో, తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో, కోరుకున్నది దక్కలేదు అనే అంశం మీద అనేక వేదికల మీద జనవరి 1 ముందు మాట్లాడాం. జనవరి 1 తర్వాత అది ఓపెన్గా మాట్లాడటం జరిగింది. దాని తర్వాత 2 నెలల తర్వాత జూపల్లి గారు నేను కూడా కలిసి అనేక ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రజల నాడేమిటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏ తెలంగాణను కోరుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు ఏమి దక్కుతుందో చాలా వివరంగా విపులంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి అనేక మంది మేధావులు, కవులు, ఉద్యమకారులు, అనేక కులాలు, అన్ని మతాలు అన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత తెలంగాణ బిడ్డల అందరి మనసులో ఉన్న కోరిక ఒక్కటే. కొంతమంది బయట చెప్పగలుగుతున్నారు, కొంతమంది బయట చెప్పలేని పరిస్థితి ఈనాడుంది. ఈనాడు అధికారంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు, మంత్రులతో సహా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులతో సహా వారికి దక్కుతున్న గౌరవం, ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే పార్లమెంటు సభ్యులతో సహా వారికి దక్కుతున్న గౌరవం బయటికి చెప్పలేకపోయినా ఇంటర్నల్గా వాళ్ళు, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలున్నాయి. అంటే పదవులు ఒక్కటే మనుషులకి ముఖ్యం కాదు, పదవులు ఒక్కటి ఉంటేనే మనం బ్రతుకుతామన్న దానికంటే కూడా ఏ మనిషి అయినా కూడా ఆత్మగౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని కోరుకుంటాడు. ఈ ఆత్మగౌరవం, ఈ ఆత్మ అభిమానం టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణని సాధించుకున్న తర్వాత
తెలంగాణ బిడ్డలకు మట్టుకు దక్కకుండా మిస్ అయిన మాట ముమ్మాటికి వాస్తవం. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి నేను జూపల్లి గారి బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత ప్రత్యేకమైన సంస్థలతో నాకు తెలిసి ఒక మూడు సార్లు గడిచిన 6 నెలల్లో ప్రత్యేకమైన సర్వే సంస్థలతో సర్వే చేపించుకున్నాం. ఈ సర్వేలో కూడా అందరి మనసు ఒకే రకంగా ఉంది, అందరి మనసుల్లో ఒకే కోరిక ఉంది. ఏదైతే అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఒక పక్షాన ఉంది, యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కూడా ఒక పక్షానే ఉంది. మోర్ దాన్ 80% ఓటు ఒక పక్కనే ఉంది. అంటే ఈ గడిచిన 6 నెలల్లో మేము ఏమి చేశాము, ఏమేమి చర్చించుకున్నామో అనేది కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండు జాతీయ పార్టీ నాయకులు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారు, కాంగ్రెస్ పార్టీ వారు మొదటి నుంచి మామల్ని మామా పార్టీలో రమ్మని ఆహ్వానించారు. అయినా కూడా ప్రజల నాడి ఏమిటి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటే దాన్ని మనం ఏ పార్టీలోకి పోతే మంచి జరుగుతుంది అనే అంశాన్ని మేము ఆలోచించడం జరిగింది. దాంట్లో భాగంగా రెండు జాతీయ పార్టీ నాయకులతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా మా పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. అవి కాకుండా కూడా ఏ వేదిక మీద చెప్పండి, కొత్త విషయం కూడా మీకు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలుండే అసంతృప్తితో ఉన్న అనేక మంది నాయకులతో ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఇంటికి పంపాలి అంటే మనం అందరం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీని కూడా ఫ్లోట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా మేము ఇంటర్నల్గా సుమారు ఒక 2 నెలలు చర్చించుకున్నాం. దాంట్లో లాభ నష్టాలు ఎలా చేస్తే బెటరు, ఏం చేస్తే బెటరు అనే అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తర్రోగా స్టడీ చేశాం. ఆ అంశం మీద చాలా కాన్సన్ట్రేటెడ్గా డిస్కస్ చేశాం, ప్రజల అభిప్రాయాలను సేకరించాం ఒక ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే అంశాన్ని. అయితే ఏదైతే ఒక ప్రాంతీయ పార్టీ కొత్తగా పెడితే ఈ ప్రాంతీయ పార్టీ కూడా యాంటీ గవర్నమెంట్ ఓటు చీలొద్దు తప్ప మళ్ళీ ఎవరు ప్రభుత్వం అయితే మనకి వద్దని అనుకుంటున్నామో, ఎవరినైతే తెలంగాణ బిడ్డలు చీకొడుతున్నారో, ఎవరినైతే ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారో మళ్ళీ తిరిగి వారే అధికారంలోకి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ యాంగిల్లో కూడా థింక్ చేసి ప్రాంతీయ పార్టీ పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ థింకింగ్ను కూడా మేమందరం కూడా డ్రాప్ చేసుకున్నాం. డ్రాప్ చేసుకొని మళ్ళీ మేధావులతో చర్చలోకి వెళ్ళాం, ఇంటలెక్చువల్స్తో డిస్కషన్లో కూర్చున్నాం. ఆనాడు ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుందని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పునాదులుగా నిలబడ్డారో వారితో కూడా చర్చించాం. వారందరి అభిప్రాయము మీరు ప్రాంతీయ పార్టీ పెట్టిన దానికంటే కూడా యాంటీ ఓటు చేయకుండా ఉండే విధంగా మీరు ప్రణాళిక చేయండి అని చెప్పడం జరిగింది. తదుపరి నేను నా కుటుంబానికి వ్యాపారాలున్నాయి, నిజంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే అధికార పార్టీ ఉన్న నిర్ణయాన్ని నేను తీసుకోవాలి, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అధికార పార్టీ అండ ఉంటేనే వ్యాపారాలకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాయి. అయినా కూడా ఏవైతే ప్రముఖ సంస్థల చేత సర్వేలు చేపించిన తర్వాత వచ్చిన ఫలితాలు, వివిధ వర్గాలు, మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అనేక సంఘాలు, అనేక కులాలు, అనేక మతాలతో చర్చించిన తర్వాత వచ్చిన రిపోర్ట్లు, వివిధ ప్రముఖులతో అనేక గంటలు చర్చించిన తర్వాత వచ్చిన ఫలితాలు కూడా ఆల్మోస్ట్ సింగిల్ పేజీ మీద ఒకే లైన్లో ఉన్నాయి. దాని తోడుగా రాహుల్ గాంధీ గారు భారత జోడి యాత్ర సుమారుగా 150 రోజులు కన్యాకుమారి నుంచి
కాశ్మీర్ వరకు సుమారు 4000 కిలోమీటర్లు పయనించిన తర్వాత దాని ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఉంది. మొన్న మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ గ్రాఫ్ ఊహించనంత ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. ఊహించనంత ఇంకా ఇంక్రీజ్ అయ్యింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రెండు ఫ్యాక్టర్స్ తో పాటుగా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న లోకలోకలో అది కూడా డే బై డే ఆ పార్టీ డైల్యూట్ అవుతా వస్తుంది. కానీ ఎప్పుడు జూపల్లి గారు నేను అనుకుంటుండే వాళ్ళం ఏదైనా ఒక పార్టీ డైల్యూట్ అయితే తప్ప యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా పోలరైజ్ అయితే తప్ప ఈ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని దించడం కష్టం అవుతుంది అనేదే మా అందరి అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపరి విధానంగా ఆలోచించిన తర్వాత చివరగా ఏసీసీ వారు పిసిసి వారు నన్ను జూపల్లి గారిని ఇంకా అనేక మంది మిత్రుల్ని వారు సంప్రదించడం జరిగింది. సైమల్టేనియస్గా బీజేపీ వారు కూడా సంప్రదించడం జరుగుతుంది జరిగిన కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నిజంగా నేను ఒకవేళ అధికారం కోసమో డబ్బు కోసమో పదవుల కోసమో నేను ఒకవేళ పార్టీ జాయిన్ అవ్వాలి అని అంటే ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లే ఏ పార్టీలో నేను జాయిన్ అవ్వాలను. కానీ ఏ రోజైతే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే కరప్షన్ ఉందో ఈ కరప్షన్ని ప్రత్యేకంగా ప్రజలకు దక్కాల్సిన ఆత్మ గౌరవాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి యావత్ తెలంగాణ బిడ్డలకు దగ్గటం లేదని ఏదైతే నిజముందో అనేక ఫాల్స్ ప్రామిసెస్తో ఆచరణ సాధ్యం కాని ప్రామిసెస్తో అది డబల్ బెడ్రూమ్లు కావచ్చు దళిత బంధువు కావచ్చు ఇతరత్ర అనేక స్కీములు ఎన్నికలు వచ్చాయంటే ఒక కొత్త స్కీమ్ను మొదలు పెడతారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త స్కీమ్ని అనౌన్స్ చేస్తారు. ఎక్కడో ఒక 4 ఇల్లు కట్టి ఫ్రంట్ పేజీలో ఎలక్షన్ వస్తుందనంగా ఏపించుకొని ఇదిగో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లే ఇస్తానని చెప్తారు.